ఉదయం నా కొన్ని విషయాలు లేఖనాల నుంచి నేను చెప్తూ మానవుని గురించిన విషయాలు మన దృష్టికి అంటే మనం నిర్మించబడిన తీరు ఒక భక్తుడు చెప్తాడు నేను దేవాలయాన్ని నిర్మించిన తీరు నేను చూడగా నాకు ఆశ్చర్యమొచ్చినది ఎందుకంటే ఒకానొక విషయం మనకు తెలుసు బాగా ఒక తల్లి తన బిడ్డను తన గర్భంలో కలిగిన సమయం నుంచి తల్లి ఆశ్చర్యపోతుంది అది మాత్రమే కాదు కానీ దాని గురించి తెలిసిన ప్రతి వ్యక్తి ఆశ్చర్యపోతాడు ఇప్పుడు మనం ఎదిగి 30, 40, 50 సంవత్సరాలు వచ్చిన మనం ఒక రోజున ఒక పిండముగా ఒక తల్లి గర్భమున పడ్డవను మాత్రం మర్చిపోకూడదు చూడండి ఆశ్చర్యం ఈ లోకంలో ఈ ప్రక్రియ ఏమవుతుందో ఇదేమిటో దీన్ని ఆశ్చర్యంగా మనం చూస్తాం ఇది ఆశ్చర్యపోయేది మనుషులు ఎవరు వివరించినారంట ఇది ఎలా సాధ్యం ఇది ఎలా సంభవం అని ఒక కడుపులో ఒక బిడ్డ పెరగడం ఏంటి అది బయటికి రావడం ఏంటి ఇలా ఒక మనిషిగా ఇలా ఒక పెద్ద అయ్యి ఇలా వారి పనులు వాళ్ళు చేసుకుంటూ తర్వాత వారికి అంతం ఉండడం ఏంటి జీవితం అయిపోయిన తర్వాత ఒక రాజ్యానికి వెళ్ళిపోవడం ఈ భూమి ఆకాశముల యావత్ కూడా ఏ మనుషుని వల్ల కలగలేదు కానీ మనుషుల్ని చేసిన దేవుని వల్ల కలిగినవి హల్లెలూయా చాలామంది చాలా పొరబడ్డారు ఎవరంటే ఈ సృష్టి బిగ్ బ్యాంగ్ థీరీ వల్ల వచ్చిందని ఎవల్యూషన్ థీరీ వల్ల వచ్చిందని ఎన్నెన్నో థీరీస్ బయటకు వచ్చి చెప్తున్నాయి మానవుడు చెప్తున్నాడు ఇలా వచ్చిందని అలా వచ్చిందని ఈ లోకంలో కొంతమంది ఉన్నారు భూమి ఫ్లాట్గా ఉంది భూమి నిలువుగా ఉంది భూమి తిరుగుతుంది భూమి అడ్డంగా తిరుగుతుంది ఎన్నెన్నో ఆలోచనలతో మనిషి చెప్పినప్పుడు దేవుని వాక్యం ముందుగా చెప్పింది భూమి గుండ్రంగా ఉంది తిరుగుతుంది ఎన్నెన్నో విషయాలు దేవుని లేఖనాలు ముందుగానే చెప్పేసే భూమి నిరాకారంగాను శూన్యముగా ఉందట అందులో ఇంకోటి బైబుల్ చెప్తుంది చీకటి భూమి నిండిపోయింది అట్ ద సేమ్ టైమ్ నీరు జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచు ఉండేది ఈ చీకటిని దేవుడు ఏం చేశాడు యూజువల్గా మనకు చీకటి కలగాలి మన జీవితంలో చీకటి ఉంది అని ఆలోచన మనకు ఎంత భయం కలిగజేస్తుంటే ఈ చీకటి నా జీవితం ఏంటని చెప్పి మనం విసిగిపోతాం బాధపడిపోతాం దేవుడు చీకటి చూసినప్పుడు ఆయన పలికిన ఒకనొక విషయం ఏంటంటే వెలుగు కలుగును గాక అని పలికాడు దేవునికి మహిమ కలుగు గాక నీకేం కావాలో అది పలుకును కొంతమంది అంటారు నేను ఇవి పలకడం వల్ల ఏమో ఇవి జరిగిపోతున్నాయి నిజం వాస్తవం నువ్వు ఏమైతే నీ మనసులో అనుకుంటావో నీ మనసులో అనుకున్నవి దేవుడు కొన్నిసార్లు నీకు చూపిస్తాడో ఇలా అనుకోవడం మంచిది కాదు ఇలా అనుకోవడం మంచిదని కొన్నిసార్లు నీ నాలుగు బలాన్ని నీకు చెప్పడానికి ఇష్టపడతాను ప్రతిసారి నువ్వు పలకాల్సిన ఒకనొక విషయం ఏంటంటే నేను ఆశీర్వదింపబడిన వాడిని నేను నీతిమంతుడిని దేవుడు నా జీవితాన్ని గొప్పగా ముందుకు తీసుకొని వెళ్ళబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఈ భూమి ఆకాశం గురించి మొదట ఒక విషయం చెప్పాలి బైబుల్ చెప్తుంది ఈ భూమి ఆకాశం భూమి ఆయన పాదపీఠము ఆకాశం ఆయన సింహాసనము చూడండి బైబుల్ చెప్తుంది ఈ సింహాసనం కలిగిన వాడు భూమి తన పాదపీఠం అంటే భూమి అంతా కలిపి తన పాదం కింద పెట్టుకున్న పీఠంగా చేసుకున్నాడంటే రాజులు ఆ రోజుల్లో రాజులు మనం తెలుసుంటే రాజులు తన పాదాలను ఎక్కడ పెట్టుకున్నావు అంటే పాదపీఠం మీద పెట్టుకునేవారు అంటే పాదాలు ఎక్కడ మోపేవారు కింద నేల మీద మోపేవారు కాదు పీఠం మీద మోపేవారు దేవుడు చెప్తున్నాడు అలా ఒకరు నాకు పాదపీఠం ఉంటే ఈ భూమి సరిపడదు ఈ భూమి నాకు పాదపీఠంగా నేను చేసుకున్నాను సింహాసనము ఆయనకు అంటే ఏమిట ఆకాశం అంతా ఆయనకు సింహాసనంగా మారిపోయిందట బైబుల్ చెప్తుంది ఇప్పుడు ఈ దేవుడు సింహాసనాశీనుడు ఆకాశం సింహాసనము చేసుకున్నవాడు భూమిని పాదపీఠంగా చేసుకున్నవాడు బైబుల్ చెప్తుంది మనల్ని తీసుకుని వెళ్ళి తన సింహాసనం పక్కన కూర్చొని పెట్టుకున్నాడు హల్లెలూయా ఈ దేవుడు మన హృదయంలో సింహాసనం వేసుకొని కూర్చున్నాడు చూడండి మీరు ఎక్కడ అడగరు ప్రతిది దేవుని గురించిన విషయాలు ఏమి తాకినా నిన్ను తాకుతున్నట్లే ప్రతి విషయంలో కూడా నిన్ను జోడు చేస్తున్న దేవుడు మాట్లాడతాడు ఒక సింహాసనం వేసుకొని దేవుడు ఒంటరిగా సింహాసనమే కూర్చున్నాడు ఏలుతాడు సింహాసనం పదం వచ్చినప్పుడు అందరూ అనుకున్నాం దేవుడు సింహాసనాశీనుడు కానీ జూమ్ చేసి ఇంకొక వ్యక్తిని చూడాలి ఆ పక్కనే కూర్చున్న నిన్ను కూడా జనాలు చూడాలి కారణం సింహాసనం పక్కన ఇంకొక సింహాసనం వేసి ఆ సింహాసనంలో దేవుడు తన కుమారుని కూర్చోబెట్టి ఆ కుమారుని ఎందు మనందరినీ కూడా దేవుడు కూర్చోబెట్టాడు ఆ దేవుడికి మాత్రం మహిమ కలుగుతుందిగాక దేవుడు ఏదైతే పాడైపోయిన పాత్రగా ఉందో ఏదైతే పనికిరాని పాత్రగా అయిపోతో ఆ పాత్రని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతాడు ఈ రోజుకి మానవుడు మాట్లాడితే తప్పకుండా మాట్లాడాల్సిందే తప్పదు ఇక ఆ స్త్రీ ఆదాంకి పండ్లు ఇచ్చాడని చెప్పి తప్పక మాట్లాడాల్సిందే కారణము అలా ముడి వేయబడి ఒక పురుషుడైనా స్త్రీ అయినా దేవుని సేవకుడైనా ఈ భూమి మీద చెప్పాల్సిందే ఆదాం కాదు అవ్వ వల్లనే ఇది జరిగింది ఆదాము దానికి లోబడిపోయాడని చెప్పాల్సిందే అట్ ద సేమ్ టైం ఇంకో విషయం కూడా చెప్పాల్సిందే అలాగనే ఒక పురుషుడు కాదు ఇక్కడ
ఇక్కడ ఎవరు చెప్పండి, యోసేపు కాదు, ఇక్కడ పూర్తిగా మరియనే యేసునందు విశ్వాసం ఉంచిన వల్ల ఇక తప్పక చెప్పాల్సిందే, ఆమె వలన ఈ లోకానికి యేసు అన్న ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన లోకానికి రక్షకుడుగా అయిపోయాడు. నువ్వు ఏ చోట అయితే పగిలిపోయి విరిగిపోయి ఇక ప్రపంచం అంతా ఎంతవరకు అంటే మరే వరకు ప్రపంచంతో మాట్లాడినమాట స్త్రీ వల్ల స్త్రీ వల్ల స్త్రీ వల్ల అని మాట్లాడుతుంటే అక్కడి నుంచి మరే నుంచి ఒక స్ట్రాన్స్ అయింది, ఒక మొత్తం మారిపోయింది. మరే నుంచి మాట్లాడాల్సిన విషయం ఏంటంటే స్త్రీ నీ వల్లనే ఈ లోకానికి ఒక రక్షకుడు వచ్చాడు. స్త్రీ నువ్వు మోసావు, నీ గర్భంలో ఒక భక్తిని మోసావు, ఆ దేవునికి మాత్రం మహిమ కలుగునుగాక. హల్లెలూయా.